నమస్కారం. కస్తూరి డిజిటల్ థాట్స్ ప్రేక్షకులకు స్వాగతం. కస్తూరి పబ్లికేషన్ వారి బాలల కథల సంపుటి బాలధరణి నుండి రెండవ కథ, రచన కొత్తపల్లి రవికుమార్. కథ పేరు కలిసి ఉంటే కలదు సుఖం. పూర్వం సారంగపురం అనే రాజ్యాన్ని సత్యవ్రతుడు అనే మహారాజు పాలించేవాడు. అతని సత్యవంతమైన పాలనలో రాజ్యం కరువు కాటకాలు అతివృష్టి అనవృష్టిలు లేకుండా సుభిక్షంగా ఉండేది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేవారు. ఆ మహారాజు తనకు మంచి సలహాలు ఇచ్చే మంత్రిగా దేవదత్తుడు అనే తెలివిన వాడిని నియమించుకున్నాడు. ఆ మహారాజు నమ్మకానికి తగ్గట్టుగా నడుచుకునేవాడు దేవదత్తుడు. ఆ రాజ్యంలో ప్రజల మధ్య వచ్చే చిన్న పెద్ద తగాదాలకు తన తెలివితో సమయస్ఫూర్తితో సునాయాసంగా పరిష్కారం ఇచ్చేవాడు. అతని తెలివితేటలకు ఎంతో ముగ్ధుడయ్యేవాడు సత్యవ్రతుడు. ఎలాంటి క్లిష్ట సమస్యలనైనా తన మంత్రి దేవదత్తుడు పరిష్కార మార్గం చూపగలడని నమ్మకంతో ఉండేవాడు సత్యవ్రతుడు. ఆ రాజ్యంలో రాజయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి 10 ఎకరాల పొలం ఉండేది. ఆ పొలంలో పంటలు పండించి బాగా బతికేవాడు. రాజయ్య సతీమణి పేరు తులసమ్మ. రాజయ్య దంపతులకు 4 మగ సంతానం. యుక్త వయసుకొచ్చారు. రాజయ్య కూడా వయసు మీద పడి ముసలివాడయ్యాడు. ఇక పొలాల బాధ్యత, ఆస్తుల బాధ్యత తన 4 కొడుకులకు అప్పచెప్పి తాను విశ్రాంతి తీసుకుందామనుకున్నాడు. ఇదే మాట తన భార్యతో అన్నాడు. తులసి, నాకు రోజు రోజుకి ఓపిక సన్నగిలుగుతోంది. ఇదివరకట్లా పని చేయలేకపోతున్నాను. ఈ బాధ్యతలు మన వాళ్ళకి అప్పచెప్పాలనుకుంటున్నాను. పెళ్ళికి ముందే వీళ్ళన్నీ నేర్చుకుంటే ఆ తర్వాత వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి అని అన్నాడు రాజయ్య. అవునండి, నాకు కూడా అదే అనిపిస్తోంది. మన చెయ్యి కాలు కొంచెం ఆడుతుండగానే వాళ్ళకి ఈ బాధ్యతలు అప్పచెప్పితే బాగుంటుంది. మంచి ఆలోచన చేశారు, త్వరగా అప్పచెప్పండి అని తన భర్త మాటకు వరుస కలిపింది తులసమ్మ. ఒకరోజు మంచి రోజు చూసుకుని 4 కొడుకులను, తులసమ్మను సమావేశపరిచాడు రాజయ్య. తన మనసులో మాట బయటపెట్టాడు. ఇన్నాళ్ళు నా రెక్కలు మొక్కలు చేసుకుని ఈ సంసారాన్ని లాగాను. ఇక నాకు వయసు సహకరించట్లేదు. మీరు కూడా బాగా ఎదిగారు. మీకు ఈ పొలాలు, ఆస్తులను మీకు అప్పచెప్పాలనుకుంటున్నాను. కొన్నాళ్ళు మీకు ఎలా చేయాలో సలహాలు ఇస్తాను. మీకు బాగా అలవాటైన తర్వాత మంచి పిల్లలను చూసి పెళ్లి చేసి నేను మీ అమ్మ తీర్థయాత్రలకు వెళ్దాం అనుకుంటున్నాం. కానీ నాదొక కోరిక, ఈ పొలాలు 4 పంచుకోకుండా కలిసికట్టుగా సాగు చేసుకుంటూ అందరూ ఉమ్మడి కుటుంబంగా ఉండాలనేది నా అభిలాష. మీరేమంటారు అని 4 కొడుకులను అడిగాడు రాజయ్య. మీకు కూడా మేము ఎప్పటి నుంచో చెప్తామనుకుంటున్నాం. మాకు కలిసి ఉండడం ఇష్టం లేదు. మేము విడివిడిగా వ్యవసాయం చేసుకుంటాం. ఎవరి వాట వారికి పనిచేయండి. మేము సంతోషంగా ఎవరి పొలాలు వాళ్ళు పండించుకుంటాం అని అందరూ అనుకున్న మాట కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు పెద్ద కొడుకు. ఏ మాట అయితే తను వినకూడదనుకున్నాడో ఆ మాట వినేసరికి నిశ్చేష్టుడై ఉండిపోయాడు రాజయ్య. ఆ రోజు ఎంత రాత్రైనా పడుకోకుండా ఆలోచిస్తూ కూర్చున్నాడు రాజయ్య. భర్త దగ్గరికి వచ్చి, ఎందుకండి అంతలా ఆలోచిస్తున్నారు, మనం ఏం చేయగలం? కొడుకులను కనకరం కానీ వాళ్ళ తల్లాతలను కాదు కదా, మీరెందుకంతగా ఆలోచించి బుర్రపాటు చేసుకుంటారు అని అడిగింది తులసమ్మ. దైవం ఒకటి ధరిస్తే విధి ఒకటి ధరించిందని మనం ఏం ఆలోచించాం? వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? నాకు ఏమీ బాధపడట్లేదు. వీళ్ళు 4 వృద్ధులకు వచ్చి పెళ్ళిళ్ళు చేసుకుని కలకాలం పిల్లా పాపలతో ఉమ్మడి కుటుంబంతో సంతోషంగా ఉంటారనుకుంటే వీళ్ళేంటి తులసి, విడిపోదామనుకుంటున్నారు. విడిపోతే
పుట్టకొక్కరు చిట్టుకొక్కరు అయిపోతారు. బయట వాళ్ళు వీళ్ళని సులువుగా మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకి అది అర్థం కాదు. వీడికి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు తులసి అని తన బాధను చెప్పాడు రాజయ్య. దీనికి మనం ఆలోచించి పొర్రపాటు చేసుకోవడం ఎందుకు? ఈ సమస్యను మన మంత్రి గారికి వివరిస్తే ఆయనే దీనికి సరైన పరిష్కారం చూపుతారు. రేపు ఒకసారి ఆయన కలిసి పరిస్థితి వివరించండి అని సలహా ఇచ్చింది తులసమ్మ. భార్య సలహా సబబే అనిపించి ఆ రాత్రికి పడుకున్నాడు రాజయ్య. తెల్లవారిన వెంటనే రాజయ్య దేవదత్తుని కలిసి ముందు రోజు జరిగిందంతా వివరించాడు. బాగా ఆలోచించి దీనికి మంచి పరిష్కారం చూపాలని వేడుకున్నాడు. రాజయ్య వేదన విన్న దేవదత్తుడు, ఒకసారి నీ నలుగురు కొడుకులను రేపు ఉదయమే నా వద్దకు పంపించు అని చెప్పాడు. దేవదత్తుడు చెప్పినట్టుగానే తన కొడుకును అతని వద్దకు పంపాడు రాజయ్య. రాజయ్య కొడుకును చూశాడు దేవదత్తుడు. అందరూ కండలు తిరిగి మంచి ఒంటి సౌష్ఠవంతో బాగున్నారు. వాళ్ళను రాళ్ళు రప్పుల నిండిన ఒక బీడు భూమి వద్దకు తీసుకెళ్లాడు దేవదత్తుడు. అందరినీ ఉద్దేశించి, చూడండి, ఈ భూమిలో మీ నలుగురు విడివిడిగా నీటి పడే వరకు బావిని తవ్వాలి. ఎవరు ముందు తవ్వుతారో వారికి మీ నాన్నాస్తుల సింహభాగం వాటాగా వస్తుంది అని అన్నాడు దేవదత్తుడు. ఆ నలుగురు ఒక్కసారి ఒకరినొకరు చూసుకుని భూమిని తవ్వడం మొదలుపెట్టారు. వారిలో ఉదయాన ఉన్న ఉత్సాహం మధ్యాహ్నం కనపడల. మధ్యాహ్నం ఉన్న ఓపిక సాయంత్రం లేదు. చీకటి పడింది. తవ్వి తవ్వి కొంత లోతుగానే బావులు చేశారు. ఉదయాన్నే తవ్వడం మొదలుపెట్టినా చీకటి పడినా ఎవ్వరూ బావిలో నీళ్లు పడల. అందరూ నీరసంతో ఢీలా పడిపోయారు. వారిని చూసి, ఇంత బలవంతులైన మీరు పొద్దున్నుండి తవ్వినా కనీసం 20 అడుగులు కూడా తవ్వలేకపోయారు. మరలా రేపు కలుద్దాం, రేపు ఉదయం ఈరోజు సమయానికే వచ్చేయండి అని పంపించేశాడు దేవదత్తుడు. తర్వాత రోజు వచ్చిన వాళ్ళని చూసి, ఈరోజు మీరు ఈ భూమిలో ఒకచోటే ఒకళ్ళు అలసిపోయిన తర్వాత ఒకళ్ళు బావి తవ్వండి అని ఆజ్ఞాపించాడు దేవదత్తుడు. దేవదత్తుడు చెప్పినట్టు వాళ్ళు ఒకరు అలసిన తర్వాత ఒకరు ఒకచోటే బావిని తవ్వారు. మధ్యాహ్నం వేళకు నలుగురు కలిసి 60 అడుగులు తవ్వారు. నీళ్లు పడ్డాయి. నలుగురు ఆశ్చర్యపోయారు. చూసారా, మీరు విడివిడిగా తవ్వితే కొంతసేపటికే అలసిపోయారు. అందరూ కలిసి తవ్వితే ఒకరు అలసిపోయిన వెంటనే మరొకరు ఉత్సాహంగా తవ్వారు. బావిలో నీళ్లు పడేటట్టు చేశారు. మీరందరూ కలిసి బావిని తవ్వడంలో ఎలా సఫలీకృతులయ్యారో, మీరందరూ కలిసి ఉమ్మడిగా జీవిస్తే కలకాలం సంతోషంగా ఉంటారు, కలిసి ఉంటే కలదు సుఖం అని తెలుసుకోండి అని చెప్పాడు దేవదత్తుడు. దేవదత్తుడు చెప్పిన దాంట్లో అంతరార్థం అర్థమై తన నిర్ణయం తప్పని తెలుసుకున్నారు. అప్పటి నుండి తమ తండ్రి చెప్పినట్టు కలిసి పనిచేసుకునేవారు. రాజయ్య మంచి సంబంధాలు చూసి నలుగురికి పెళ్లిళ్ళు చేశాడు. దేవదత్తుడు నేర్పిన పాఠంతో అందరూ ఉమ్మడి కుటుంబంగా ఉంటూ సంతోషంగా జీవించారు. సమాప్తం. కస్తూరి విజయం ఛానల్ గ్లోబల్ థింకింగ్ స్ట్రాటజీని వరల్డ్ వైడ్గా అప్లై చేస్తూ వరల్డ్ వైడ్ డిజిటల్ పబ్లిషింగ్లో, బుక్ డిస్ట్రిబ్యూషన్లో, వాల్యూ ఎడ్యుకేషన్ అనేక రంగాల్లో పనిచేస్తుంది. మీరు చూసే వీడియోలు సాహిత్యం, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, ఎంటర్ప్రెనర్షిప్, సైకాలజీ, ఫిలాసఫీ, హిస్టరీ, మనీ మైండ్ సెట్ వర్సెస్ హ్యూమన్ మైండ్ సెట్, ఫైనాన్షియల్ స్ట్రాటజీ, ఏ రంగంలో నుంచైనా మీరు సమృద్ధిగా అభివృద్ధి చెందటానికి కృషి చేసేటట్లుగా వీరి వీడియోలు ఉంటాయి. వీరు చేస్తున్న వీడియోస్కి మీ సహకారం ఎంతో అవసరం. తప్పక ఆదరిస్తారని భావిస్తూ కస్తూరి విజయం వారు ముందుకు సాగుతున్నారు. మీకు ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందితో పంచుకోండి. థింక్ రిచ్, బీ వెల్తీ.